నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. యోబు 13:26. చాలామంది క్రైస్తవులు వారి యవన కాలంలో విత్తిన జీవితాన్ని ఇప్పుడు కోయుచున్నారు. నీవు చెడ్డ జీవితాన్ని జీవించి ఇతరుల శీలములను నాశనము చేశావు. నీవు అంధకారములో తడవులాడుచున్నావు. నీకు సమాధానము లేదని నీవెన్నడూ గుర్తించలేదు. నీవు నీ ఉద్యోగము మీదను నీ చదువు మీదనే ఆధారపడతావు, కానీ దేవుని మీద ఆధారపడవు. దేవుని వాక్య వెలుగు నీ హృదయము మీద ప్రకాశించనిమ్ము. నీవు సరైన మార్గము నుండి తప్పిపోయి దేవుని వెలుగు నుండి దూరముగా తొలగిపోయావని నీకు తెలియనా? ఒక ఓడ నావికి నీ యొక్క దిక్సూచిని పోగొట్టుకున్నట్లయితే అది ఎలా దిశను తెలుసుకుంటుంది? అది ఎక్కడికి వెళ్తుంది? ఓడలోని రేడియో చెడిపోయి ఉంటే ఓడ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారు ఎలా సహాయం కొరకు అడుగుతారు? ఓడ ఏ ప్రాంతంలో ఉన్నదో ఎలా తెలియజేస్తారు? నీ యొక్క దిక్సూచి, రేడియో రెండూ చెడిపోయాయి. గాలులు బలంగా వీచుచున్నాయి. ఓడ కొట్టుకొని పోచున్నది. సముద్రపు అడుగు భాగమున పర్వతాలుంటాయి. నావికుని దిక్సూచి నిన్ను హెచ్చరించి సరియైన దిశను చూపిస్తుంది, కానీ నీవు దాన్ని పోగొట్టుకున్నావు. దేవుడు మంచి మనస్సాక్షి అను దిక్సూచిని నీకిచ్చాడు, కానీ అది పాడైపోయింది. అకస్మాత్తుగా అది ఢీకొనవచ్చు. అక్కడ నీవేమి చేస్తావు? ఓడ అడుగు భాగము బ్రద్దలవుతుంది. నీళ్లు లోపలికి వస్తాయి. నీతో పాటు నీ కుటుంబము మునిగిపోతుంది. ఫరో అలానే మునిగిపోయాడు. అతని పిల్లలు చనిపోయారు. నీ మనస్సాక్షిని ఆయన వాక్యంపై నిలిపి ఉంచినావా? దేవుని ఆత్మ నీ మనస్సాక్షిని సున్నితంగా చేస్తాడు. నీవు ప్రార్థనలో శక్తిని పొందుతావు. యేసును వెంబడించు వారిలో కొందరు తమ బలమును తప్పుగా అంచనా వేసుకొనగలరు. నేను నా ఉద్యోగాన్ని విడిచినప్పుడు మరి ఇద్దరు కూడా అలానే చేశారు. అయితే వారిలో ఒకడు తిరిగి వెళ్ళి తనకు ఉద్యోగం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. మరి ఒకడు కలవరంలో నుండి తప్పిపోచున్నాడు. ఇతరులు చేయునట్లు చేయాలని వారిని అనుకరించవద్దు. నీవు బంగారమును చూసినప్పుడు నీ భక్తి కరిగిపోతుందా? నీ భావోద్రేకములను నీవు జయించావా? అయితే యేసు రక్తము నీలోని ప్రతి కల్మషమును కడిగివేయును. నీవు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు జయశీలుడవగుటకు శక్తిని పొందుతావు. నీ మాదిరికరమైన జీవితము ద్వారా దేవునికి మహిమను తీసుకొని వస్తావు.